फ्रेंड्स मी मोबाइल स्पेस सरिपोवडम लेदा मोबाइल स्ट्रक अवुतुंदा अंटे फ्रेंड्स आ मोबाइल स्पेस एक्कड वेल्तुंदो अर्थं कावट्लेदा अयिते फ्रेंड्स ई वीडियो चिवरी वरकु चूडंडी आ स्पेस अनेदी एला क्लियर चेयालो नेनु ई वीडियोलो क्लियर गा चेप्तानु मरिन्नी इलांटी वीडियोस कोसम ना चैनल सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल बटन प्रेस चेयडम मर्चिपोकंडी फ्रेंड्स हलो फ्रेंड्स मन मोबाइल यूज चेसे प्रति अप्लिकेशन की इंत स्पेस अनेदी उंटदी फ्रेंड्स ఆ స్పేస్ అనేది ఎంత అంటే ఏ యాప్కి ఎంత స్పేస్ అనేది మనకు తీసుకుంటుంది అనేది ఇంటర్నల్ మెమరీ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మీరు సెట్టింగ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ సెట్టింగ్లోకి వెళ్ళంగానే ఇక్కడ మనకు యాప్ అండ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ యాప్ అండ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయంగానే ఫ్రెండ్స్ మనకి ఉన్న అన్నీ ఇక్కడ మన మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్ని యాప్స్ చూపించిన తర్వాత ఒక్కొక్క యాప్కి ఎంతెంత మెమరీ అనేది తీసుకుంటుందనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిర్టెల్ అని ఉంది ఇక్కడ 258 MB అంటే ఎయిర్టెల్ అనేది మన మొబైల్ నుంచి 258 MB అనేది స్పేస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా అన్ని అప్లికేషన్స్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న మీ మొబైల్లో ఉన్న అన్ని యాప్లు అమెజాన్ కానీ లేదంటే కెమెరా కానీ లేదంటే క్యామ్ స్కానర్ కానీ లేదంటే కెరియర్ సర్వీసెస్ కానీ అంటే మీ మొబైల్లో ఉన్న ప్రతి యూజ్ చేసే యాప్కి ఇంత స్పేస్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా యాప్ మీద క్లిక్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనము ఈ విధంగా మనకు ఇక్కడ స్టోరేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే మనకు క్లియర్ కేచ్ కానీ లేదంటే క్లియర్ డేటా అని క్లియర్ చేయంగానే మనకు స్పేస్ అనేది తగ్గుతుంది అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఇక్కడ క్లియర్ కేచ్ క్లియర్ డేటా చేయడం వల్ల మనకు ఎలాంటి యూజ్ అనేది లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు స్టోరేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ అంటే మన మొబైల్లో యూజ్ చేసే డాటా అంటే ఇక్కడ డాటా యూజ్ చేస్తుంది కదా అంటే మీకు ఏ టైం నుంచి ఎక్కడ వరకు యూజ్ చేస్తున్నారనేది ఇక్కడ టోటల్ క్లియర్గా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ డిసెంబర్ నుంచి 24 జనవరి వరకు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత డాటా యూజ్ చేశారని ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఈ డాటా అనేది మీకు ఫాలో అవ్వకుండా మీకు ఏం చేసినా అంటే మీరు చూడండి ఇక్కడ క్రోమ్ ఉంది కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ డాటా యూజెస్ ఇక్కడ డాటా యూజెస్ దగ్గర చూడండి ఇక్కడ ఈ టైం 25 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ నేను 213 MB యూజ్ చేశాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు 20 ఈ విధంగా చూసుకున్నట్టయితే మీకు ప్రతి 6 మంత్స్కి ఒకసారి కానీ లేదంటే ఫస్ట్ 3 మంత్స్కి ఒకసారి కానీ 2 మంత్స్కి ఒకసారి కానీ మీకు డాటా అనేది ఇక్కడ స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది అలా స్టోరేజ్ అవ్వడం వల్ల మీ మొబైల్ అనేది స్ట్రక్ అవ్వడం జరుగుతుంది అలా స్ట్రక్ అవ్వకుండా చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ డాటా అని ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ డాటా ఆఫ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మీరు ఈ మీరు క్రోమ్ యూజ్ చేసినా ఏ మొబైల్ యాప్ యూజ్ చేసినా మీకు ఇంటర్నెట్కి సంబంధించి ఏది యూజ్ చేసినా మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డేటా అనేది ఇక్కడ సేవ్ అవ్వడం జరగదు ఫ్రెండ్స్ సో అందువల్ల మీకు మెమొరీ అనేది ఫ్రీ అవుతుంది సో ఫ్రెండ్స్ మీ మొబైల్ ఇప్పుడే ఓపెన్ చేసి ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మీ మొబైల్ స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వెంటనే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ